వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభమై జనవరి 1వ తేదీ ద్వాదశితో ముగిసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది, అన్ని కూడా టైం స్లాట్సే ఇష్యూ చేశాము. ఎస్ఈడి అయితేనేమి, ఎస్ఎస్డి అయితేనేమి, విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది. టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి ఈ 3వ సంవత్సరం ఇలా కండక్ట్ చేయడం జరిగింది. విఐపి బ్రేక్ ఏమో టోటల్ 10 రోజులకు కలిపి సెల్ఫ్ విఐపీస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికాముఖంగా. మరో 19,255 ఇష్యూ చేస్తే 18,578 అవైల్ చేసుకున్నారు. 19,255 ఇష్యూ చేశాము, 18,578 అవైల్ చేసుకున్నారు, 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం, కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు, అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో ఆవరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు 7%. తర్వాత శ్రీవాణి ప్రతిరోజు 2,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. శ్రీవాణికి కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో 10,000 రూపాయలు వారికి ఎస్సీడి టోకన్, విఐపి బ్రేక్ కాదు, ఎస్సీడి ద్వారా 300 రూపాయల టికెట్ ఆటోమేటిక్గా మేము ప్రివిలేజ్ ఇచ్చాము. దాంట్లో 20,000 టికెట్లు రెడీ చేస్తే ప్రతిరోజు 2,000 టికెట్లు 20,000 బుక్ అయ్యాయి. అవైల్ చేసుకున్న వాళ్ళు 19,083 ఆబ్సెంట్, అంటే దాదాపు 4.5% శ్రీవాణి ట్రస్ట్లో ఆబ్సెంట్ అయ్యారు. తర్వాత ఎస్సీడి ఆన్లైన్లో 2,25,000 రిలీజ్ చేయడం జరిగింది. దర్శనం అవైల్ చేసుకున్న వాళ్ళు 197,524, ఆబ్సెంటిజం 27,476, అంటే పర్సెంటేజ్ తీసుకుంటే 12.2% దర్శనానికి రాలేదు. ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో 10 రోజులకు గాను 423,500 రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 324,102 మంది దర్శనం చేసుకున్నారు, 90,850 మంది దర్శనానికి రాలేదు, అంటే 21.5% ఆబ్సెంటిజం ఉంది. ఎస్సీడీలో 12.2 ఉంది, ఎస్ఎస్డిలో 21.5 ఉంది. తర్వాత ఈ ఆబ్సెంటిజాన్ని కవరప్ చేసుకోవడానికి రెండు విధానాలు ప్రవేశపెట్టాం. ఒకటేమో పోయిన సంవత్సరం ఆబ్సెంటిజాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు దర్శనం కెపాసిటీ మనం ఫ్రైడే తప్ప ఫ్రైడే థర్స్డే ఫ్రైడే రోజు అభిషేకం ఉంటుంది, తర్వాత అలంకరణ ఉంటుంది, దాదాపు 3 గంటలు దర్శనం ఉండదు. తర్వాత థర్స్డే రోజు పెద్ద శుద్ధి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా 1.5 నుంచి 2 గంటల దాకా దర్శనం ఉండదు, కాబట్టి దాన్ని పరిగణనకు తీసుకొని వారం రోజులు ఏ రోజు ఎంతమందికి మనం మ్యాక్సిమం దర్శనం చేయించగలము, కేపబిలిటీ టెంపుల్లో ఎలా ఉంది, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారంలో పోయేటప్పుడు ద్వారం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ద్వారంలో పోయే వారిని మనం తోయటానికి అవకాశం ఉండదు. మామూలు దినాలతో పోలిస్తే వైకుంఠ ద్వార దర్శనం అనేది మినిమం 10,000 తక్కువగా ఉంటుంది కెపాసిటీ. మన కెపాసిటీ సపోజ్ మామూలు రోజుల్లో 85,000 ఉంటే వైకుంఠ ద్వార దర్శనం జరిగేటప్పుడు 75,000 కంటే మించి మనం పంపించలేము. అంటే వైకుంఠ ద్వారంలో ఎంత మనం ప్రయత్నించినా చాలా స్లో మూమెంట్ ఉంటుంది, కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు కూడా 75,000 మందికి దర్శనం చేయించవచ్చు. తర్వాత థర్స్డే అండ్ ఫ్రైడే అరౌండ్ 65,000 థర్స్డే, 60,000 ఫ్రైడే,
వైకుంఠ ద్వారంలో మనం దర్శనం చేయొచ్చు అని మేము ఆ డేటా ప్రాక్టికల్గా తీసుకుని ఆ మాదిరి ఈ ఆప్షన్ డిజైన్ కూడా తీసుకుని మామూలు రోజుల్లో 79,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ కూడా మనం కౌంట్ చేసుకుని 75,000 మనం దర్శనం ఇప్పించగలిగితే కెపాసిటీ ఉంటే ఒక 5,000 ఎక్స్ట్రా 4,000 కానీ 5,000 కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో దట్ ఆబ్సెంటిజం కవర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చాము. సో టోటల్ టికెట్స్ 776,930 ఇచ్చాము. ఈ కవరప్ చేసుకోవడానికి ఆబ్సెంటిజంని బట్టి కొంత ఎక్స్ట్రా ఇచ్చాము. రెండవది ఏం చేసామంటే ఈ ఆబ్సెంటిజం ఇంకా ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్కి రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత విఐపీ బ్రేక్ కూడా కొద్దిగా లిబరలైజ్ చేసి కవరప్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు విధానాలు అవలంబించి సుపతన్ నుంచి ఎంప్లాయీస్కు, తర్వాత కొంతమంది విఐపీస్ ఓన్లీ విఐపీ బ్రేక్ కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇచ్చిన టికెట్స్ 37,668, అంటే ఇది ఆప్షన్ డిజైన్ కవర్ చేయడానికి. తర్వాత ఇది ఈ రెండు కలిపి అంటే చైర్మన్ ఆఫీసు, తర్వాత టీటీడీ ఎంప్లాయీస్ రెఫరెన్స్, బోర్డు మెంబర్స్, వివిధ విఐపీలు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి సంఖ్య 37,668 ప్లస్ 66,998 ఎస్సీడీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు మనం 1,30,390 ఓకే. దీంట్లో మనం ఎక్స్ట్రా ఇచ్చినట్టు చెప్తాను చూడండి, ఆల్మోస్ట్ 39,000 ఓకే. సో 10 రోజులు కలిపి మనకు 39,000 ఆబ్సెంటిజం నికరంగా అనుకోవచ్చు అనమాట. అంటే ఆబ్సెంటిజాన్ని కూడా మనం కవరప్ చేయడానికి వివిధ మార్గాల ద్వారా కవరప్ చేయడం జరిగింది. సో 39,000 డివైడెడ్ బై 10 వేసుకుంటే ప్రతిరోజు కూడా మనకు ఒక 3,900 అంతే. అంతకు తప్ప మనకు ఎక్కువ ఆబ్సెంటిజాన్ని మనం అలో చేయకుండా కవరప్ చేయడం జరిగింది. తర్వాత ఓవరాల్గా ఫీలింగ్ ఏమిటంటే పబ్లిక్ నుంచి పర్సెప్షన్ తీసుకోవడం జరిగింది. ఈ టికెట్ విధానంలో భక్తులు వాళ్లకు అలాటైనటువంటి రోజు, వాళ్ళకు అలాటైనటువంటి టైంలో రావటం, చాలా చక్కగా విదిన్ 1.5-2 అవర్స్లో దర్శనం చేసుకుని బయటకు వెళ్ళడం వల్ల చాలా కంఫర్టబిలిటీ ఫీల్ అయ్యారు. ఎవరు కూడా 647,452 మంది దర్శనం చేసుకుంటే, అంటే దాదాపు 6.5 లాక్స్ దర్శనం చేసుకుంటే, ఏ ఒక్కరు కూడా దర్శనాలు సరిగా జరగలేదు, ఏర్పాట్లు సరిగా జరగలేదు అని చెప్పినటువంటి భక్తుడే లేడు. చాలా సంతృప్తిగా అందరూ వెళ్ళడం జరిగింది. ఒక ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు దీని గురించి ఒక ప్రోగ్రామ్ కూడా వేశారు. చాలా చక్కగా భక్తులు సంతృప్తిగా వెళ్ళారని చెప్పేసి ఫైనల్గా చెప్తూ టికెట్లు ఇవ్వడం వల్ల కూడా ఆబ్సెంట్ అయినారని కూడా వేశారు అనుకోండి. బట్ ఈ డేటా అంతా తెలియదు వాళ్ళకు. డేటా తెలిసిన తర్వాత దాన్ని కవరప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత దర్శనం 6,47,452 టోటల్ దర్శనం చేసుకున్నారు. ఇది 2023 అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం 6,09,000 చేసుకున్నారు. అంటే ఈ సంవత్సరం దాదాపు 40,000 పైగా ఎక్కువ మనం ఆబ్సెంటిజాన్ని కవర్ చేయడం వల్ల 40,000 ఎక్కువ దర్శనం చేస్తున్నారు. 2022లో అంటే ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ 3,78,928 అంటే 3.79 లాక్స్ కరోనా కాబట్టి మనం తక్కువ ఇవ్వడం జరిగింది. రావడం కూడా చాలా తక్కువ కరోనా విషయంలో. 2020లో ఇదే విధానం అవలంబిస్తే 4,25,000 అప్పుడు కూడా కరోనా ఉండింది, అందువల్ల అప్పుడు కూడా తక్కువ వచ్చారు. సో ఈ సంవత్సరం మ్యాక్సిమం చేసుకున్నారు దర్శనం. మన కెపాసిటీ కంటే ఓన్లీ 40,000 షార్ట్ ఫాల్ అయింది, అంటే పర్ డే అరౌండ్ 4,000 షార్ట్ ఫాల్. తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి, 20 లక్షలు 10 రోజులు కలిపి. పోయిన సంవత్సరం 39,40,000 అంటే ఈ సంవత్సరం దాదాపు 80 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. 39,40,000 60+20 ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. 2022లో 26,26,61,61,00 2020లో 29,09,00,000 అన్నప్రసాదాల వితరణ ఈ సంవత్సరం 17.81 లక్షలు అన్నప్రసాదం స్వీకరించారు. 2022 15.25, తర్వాత 2022లో చాలా తక్కువ ఓన్లీ 4.57 లాక్స్ మాత్రమే అన్నదానం స్వీకరించారు బికాస్ ఆఫ్ కరోనా. 2020లో కూడా కరోనా వల్ల ఓన్లీ 4.52 అన్నదానం స్వీకరించారు. లడ్డు ప్రసాద విక్రయాలు, లడ్డు ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య భక్తులు
లడ్డు ప్రసాదాలు 35.60 lakhs లడ్డు ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు. 2023లో కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు, 35.88, అంటే 18 లక్షలు ఎక్స్ట్రా, 18,000 ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నారు. తర్వాత 2022 చాలా తక్కువ, 19.05 lakhs, 2020 21 lakhs ఓన్లీ. తలనివాలు కూడా స్లైట్ గా తగ్గింది ఈ సంవత్సరం, 2.13 భక్తులు తలనివాలు అర్పించారు, పోయిన సంవత్సరం 2.86, 2022 1.22, తర్వాత 2020లో 90,290. ఈ డేటా అంతా కూడా మీకు ఇస్తారు, ఎవరైనా డేటా తప్పు కూడా నోట్ చేసుకుంటే ఈ డేటాను మీరు పిఆర్ఓ మీ అందరికి గ్రూప్ లో షేర్ చేస్తారు. ఓవరాల్ గా అందరూ బాగుందన్నారు. తర్వాత మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు ప్రజెంట్ లో ఉన్నారు, మీరు కూడా దర్శనం చేసుకున్నారు, సో అందరూ కూడా బాగుందని చెప్పేసి చెప్పారు.